ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా వెల్కమ్ టు ఎయిమ్ అకాడమీ ఎడ్యుకేషన్ ఈరోజు మనము ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ 3 డేస్ బ్యాక్ అంటే 12th September 2019 మనకు ఐబీపీఎస్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ 12,075 వేకెన్సీస్ రిలీజ్ చేశారు బ్యాంక్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనము కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేద్దాము ఇక్కడ మనం చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 17th September 2019 అంటే ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ మనం చూసుకుంటే 9th October 2019 కానీ 17th October 2019 వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అది మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఇటుపక్క చూస్తే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు డిసెంబర్లో ఉంటుంది ఫ్రెండ్స్ డిసెంబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదే మంత్ లేకుంటే జనవరి 2020 మనకు ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది దాని బేస్ మీద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 19th January 2020 ఉంటుంది అని చెప్పేసి ఈ డేట్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తే ఈ డేట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కేవలం 2 ఫేసెస్ మాత్రమే ఉన్నాయి ఒక ఫేస్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇంకో ఫేస్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ని కన్సిడర్ చేయరు అది మనకు మెయిన్స్ వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మెయిన్స్లో వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్ మెరిట్ లిస్ట్ బేస్డ్ మీదే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అంటే అలాట్మెంట్ మొత్తం ఏప్రిల్ 2020 వరకు కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూస్తే మనం అర్లీ ఎగ్జామినేషన్స్ అబ్జర్వ్ చేసామనుకోండి మనకు ప్రిలిమ్స్ ఉన్నాయి మనకు మెయిన్స్ ఉన్నాయి దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ స్కోర్ కూడా బేస్ చేసుకుని తీసుకునేవాళ్ళు అంటే మెయిన్స్ స్కోరు ఇంటర్వ్యూ స్కోర్ బేస్ చేసుకుని తీసుకునేవాళ్ళు కానీ ఈ నోటిఫికేషన్లో ఐబీపీఎస్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఓన్లీ మెయిన్స్ మెరిట్ లిస్ట్ ద్వారానే మనము సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అంటే ఎప్పటి నుంచో ఇద్దరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు బైలింగ్వల్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది యాజ్ వెల్ అస్ హిందీలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ సిలబస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు కూడా చెప్పాను మనకు 2 ఫేసెస్ ఉంటాయి దీంట్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 2 ఫేసెస్ ఉన్నాయి ఇంటర్వ్యూ లేదు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంటర్వ్యూ లేదు మెయిన్స్ స్కోర్ బేస్ మీద ఆ మెరిట్ లిస్ట్ బేస్ మీద మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా మనకు వచ్చిన గ్రామ సచివాలయంలో కూడా ఇటువంటి కాన్సెప్ట్ని అడాప్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమి ఉండదు ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు దాని మెరిట్ లిస్ట్ బేస్ మీద డైరెక్ట్గా వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటారు ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ మనకు 2 ఫేసెస్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఫేస్ నెక్స్ట్ మనకు మెయిన్స్ ఫేస్ ఇక్కడ మీరు చూస్తే ప్రిలిమ్స్లో మనకు 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి యాప్టిట్యూడ్ ఇంకోటి వచ్చేసి రీజనింగ్ ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ 3 సెక్షన్స్ మనకు 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్ ఒక సెక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ సెక్షన్కి మీరు వెళ్ళలేరు అంటే ఆ 20 మినిట్స్ ఖచ్చితంగా అదే సెక్షన్లో మీరు స్పెండ్ చేసి మార్క్స్ స్కోర్ చేయాల్సింది ఇక్కడ మీరు చూస్తే యాప్టిట్యూడ్ 20 మినిట్స్ 35 మార్క్స్ రీజనింగ్ 20 మినిట్స్ 35 మార్క్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ 20 మినిట్స్ 30 మార్క్స్ 35 మార్క్స్ ఫర్ యాప్టిట్యూడ్ 35 మార్క్స్ ఫర్ రీజనింగ్ 30 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ 1 అవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్ 60 మినిట్స్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళకే నెక్స్ట్ మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఎలిమినేట్ అయిపోతారు ఈ ఎగ్జామినేషన్లో వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు ఈ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నెక్స్ట్ మనకు మెయిన్స్ సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం డిస్కస్ చేసిన 3 సబ్జెక్ట్స్తో పాటు 2 మోర్ సబ్జెక్ట్స్ ఇక్కడ యాడ్ అవుతారు ఫ్రెండ్స్ అదేంటంటే ఒకటి కంప్యూటర్ ఎబిలిటీ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని బ్యాంకింగ్ అవేర్నెస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే యాప్టిట్యూడ్లో మనకు 50 మార్క్స్ ఉంటుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ కలిసి మనకు 60 మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ మనకు 40 మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ కలిపి మనకు 50 మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 200 మార్క్స్ ఉంటుంది 2.5 అవర్స్ ఎగ్జామినేషన్ సో ఓవరాల్గా మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే 190 క్వశ్చన్స్ ఉంటాయి 160 మినిట్స్లో
200 మార్క్స్ కోసము మనం ఈ ఎగ్జామినేషన్ రాస్తాము. మెయిన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనం చూసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన ibps.in విజిట్ చేసి మీరు మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. అంతే, స్టేట్ వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఫీజ్ కానివ్వండి, ఇంకా వేరే డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ అప్లయింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్. డూ వెల్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.